మిరపలో తెగుళ్ల యాజమాన్యం. మిరప పంటలో వచ్చే వైరస్ తెగుళ్లు కానోఫోరా బ్లైట్, నారుకుళ్ళు, వేరుకుళ్ళు మరియు కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. మనం ఇప్పుడు ఈ తెగుళ్ల లక్షణాలను మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఎలా నివారించాలో తెలుసుకుందాం. కానోఫోరా బ్లైట్ లక్షణాలు. మిరప పంటలో కానోఫోరా బ్లైట్ సోకినట్లయితే కాండం మీద నీటితో కూడిన వలయాలు కనిపిస్తాయి. ఈ వలయాలు పెరిగి ఒకదాన్ని ఒకటి కలుపుకుని చివరకు కాండం కుళ్ళడానికి దారితీస్తాయి. మబ్బులతో కూడిన వాతావరణం, గాలిలో అధిక తేమశాతం ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కానోఫోరా బ్లైట్ నివారణ. మిరప పంటలో కానోఫోరా బ్లైట్ నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ మరియు మెటిరామ్ 3 గ్రాములు లేదా 0.1 గ్రాములు స్ట్రెప్టోసైక్లిన్ మరియు 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారుకుళ్ళు తెగులు లక్షణాలు. నారుకుళ్ళు తెగులు ముఖ్యంగా నారుమడులలో వస్తుంది. ఈ తెగులు సోకినట్లయితే నారుమొక్కలు మొదళ్ళు కుళ్ళడం గమనించవచ్చు. నారుకుళ్ళు తెగులు సోకిన మొక్కలు మెత్తబడి నారుమొక్కలు గుంపులుగా చనిపోతాయి. నారుకుళ్ళు తెగులు నివారణ. మిరప విత్తనాలను అధిక సాంద్రతతో విత్తకూడదు. విత్తనాలను విత్తుకునే ముందు 1 కిలో విత్తనాలకు కార్బెండజిమ్ 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు కార్బెండజిమ్ను ఉపయోగించకూడదు. నారుమడిలో నారుకుళ్ళు తెగులు గమనిస్తే మెటలాక్సిల్ మరియు మ్యాంకోజెబ్ను 2 గ్రాములు 1 లీటరు నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు తెగులు లక్షణాలు. మిరప మొక్కకు వేరుకుళ్ళు సోకినట్లయితే పూర్తి వేరుభాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి పండి వడలిపోతాయి. లేత గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు నీటి వలయపు మచ్చలు మొక్కల మొదళ్ల వద్ద ఏర్పడతాయి. వేరుకుళ్ళు తెగులు ఉధృతి తీవ్రంగా ఉంటే మొక్క వడలిపోయి చనిపోతుంది. వేరుకుళ్ళు తెగులు నివారణ. మిరప విత్తనాలను విత్తుకునే ముందు 1 కిలో విత్తనాలకు 8 నుండి 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేయాలి. ప్రతి సంవత్సరం వేరుకుళ్ళు తెగులు వచ్చే నేలలో నీడలో ఉంచిన 1 టన్ను పశువుల ఎరువుకి 5 కిలోల ట్రైకోడెర్మా 100 కిలోల వేపపిండిని కలిపి తరచూ నీరు చల్లుతూ 1 వారం రోజులు మాగబెట్టి ఆ మాగిన ఎరువును నాటడానికి ముందు గుంటలలో వేయాలి. లేదా నేరుగా విత్తే పద్ధతిలో అయితే వరుసలలో వేయాలి. మిరప మొక్కలో వేరుకుళ్ళు తెగులును నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 మిల్లీలీటర్ల మెటలాక్సిల్ మరియు మ్యాంకోజిప్ లీటరు నీటికి కలిపి మొక్కల మొదలు భాగాన్ని తడపాలి.
కుకుంబర్ మొజాయిక్ వైరస్ లక్షణాలు. మిరప మొక్కలలో కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకినట్లయితే మిరప ఆకులు సన్నగా పాలిపోయి లేత పసుపు రంగుకు మారతాయి. మిరపకాయల మీద నల్లని వలయాలు ఏర్పడతాయి. కుకుంబర్ మొజాయిక్ వైరస్ నివారణ. మిరపలో కుకుంబర్ మొజాయిక్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. కనుక పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిడామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో వైరస్ తెగుళ్లను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. పొలంలో గట్ల వెంబడి కలుపు లేకుండా చూసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 కిలోలు మరియు పంట పెరుగుదల సమయంలో 100 కిలోల వేపపిండి వేసుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు పురుగుల మందులతో పాటు అజాడిరక్టిన్ 10,000 ppm 1 నుండి 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800103050.